ఇవాళ మేము పనిచేసినందుకు మాకు ఎంతో సంతోషం కలుగుతా ఉంది. మరి ఈరోజు 347 కుటుంబాలకు ఒక శాశ్వతమైనటువంటి పని మనం ఈ ఆటో నగర్ ద్వారా చేసుకుంటా ఉన్నాం. ఒక 347 మందికి మరి ఆటో నగర్ లో ప్లాట్లు కేటాయించి ఇక కిరాయిల బాధ నుంచి కిరాయిలు కట్టాలి అనే బాధ లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని, ఒక ఆస్తిని మీకు ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు అందించడం జరుగుతా ఉంది. 1వ తారీఖు వచ్చిందంటేనే కిరాయి కోసం పాపం ఇబ్బంది పడేవాళ్ళు, వడ్డీలకు తెచ్చి మిత్తికి తెచ్చి కొంతమంది కిరాయిలు కట్టింది. మరి అటువంటి కిరాయి బాధలు మీకు ఉండయి. మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తా. మన టిఎస్ఐఐసి నుంచి 3 కోట్ల రూపాయలు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. మీకు దీంట్లో మీకు చక్కటి రోడ్లు, బాత్రూంలు, కరెంటు సౌకర్యము, నీటి సౌకర్యము, అన్ని సౌకర్యాలు కూడా మీకు కల్పిస్తా. ఇక్కడ ఏ ఇబ్బంది కూడా మీకు ఉండదు. ఇక ల్యాండ్ ఇవ్వడంతో పాటు మీకు రోడ్లు, మంచినీటి సౌకర్యము, కరెంటు సౌకర్యము, కామన్ ఫెసిలిటీస్, బాత్రూమ్స్, అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పిస్తాం, రెస్ట్ రూమ్స్. సో ఏ రకమైన ఇబ్బంది కూడా మీకు ఉండదు. ఇక అంటే రేపు మీ వ్యాపారం సాఫీగా జరగాలి. ఇంకా మీరు ఏదో కిరాయిలు కట్టాలనే బాధ లేకుండా మీ వ్యాపారాన్ని మీరు చేసుకునే విధంగా ఈ ఆటో నగర్ను సకల సౌకర్యాలతో ఇవాళ హుజూరాబాద్ లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మీకు అన్ని అలాట్మెంట్ లెటర్స్ కూడా ఇవాళ ఇచ్చేస్తున్నారు. మంచి రోజు చూసుకొని ఎవరికి వాళ్ళు మీరు పని స్టార్ట్ చేసుకోండి. టిఎస్ఐసి వాళ్ళేమో రోడ్డు వేసే కార్యక్రమం, వాళ్ళు టెండర్ పెట్టి మంచి రోడ్లు వేసి ఫుట్పాత్ కట్టి వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమం టిఎస్ఐసి వాళ్ళు చేస్తారు. మీకు ఎక్కడైతే హద్దులు చూపించిండ్రో ఆ హద్దుల ఆధారంగా మీరు షెడ్డే కట్టుకుంటారా, రూమ్ వేసుకుంటారా, మొదలు టెంపరీ షెడ్ వేసుకొని పని చేసుకుంటారా, మీరు అట్లా చేసుకోవాలి. ఇంకో రిక్వెస్ట్ కూడా ఏంటంటే మా యూనియన్ నాయకులతోని అందరినీ ఇక్కడ షిఫ్ట్ చేయాలి. ఒకలో ఇద్దరు అక్కడ ఉంటే ఏమైతుంది అంటే మీకు గిరాకీలో తేడా వస్తుంది. అందరు మీరు మాట్లాడుకొని చేసుకున్నారు కనుక మొత్తానికి మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే అందరికీ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ గిరాక్ అంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి కిరాయిలు మిగలడమే కాకుండా మీ వ్యాపారం కూడా ఎప్పట్లాగా జరగాలి, మీకు అనుకూలంగా జరగాలంటే అందరూ కూడా ఇక్కడికి వస్తేనే మీకు ఆ లాభం జరుగుతుంది. నిజానికి పట్టణానికి కూడా లాభమే, హుజూరాబాద్ పట్టణానికి. ఎట్లా? ఆ ఆయిల్ గారుడు మొత్తము, ఆ మెకానిక్ వాళ్ళు ఏమైతే ఆ పొగ దుమ్ము, మనకు ఆ మెకానిక్ వర్క్ అంటేనే జనరల్ గా మనకు ఆయిల్ తోని పొల్యూషన్ తోని కూడుకున్నటువంటిది, అవన్నీ ఆ బండ్ల చప్పుళ్ళు, ఆ పొగలు కానీ, ఆ ఫుట్పాత్లు ఖరాబ్ కాకుండా అక్కడ నీటుగా ఉంటుంది. పట్టణ ప్రజలకు లాభం అవుతుంది, మీకు కూడా కిరాయిల బాధ నుంచి పోయి మీకు కూడా లాభం అవుతుంది. ఇది ఒక ఆటో నగర్ కార్మికులకే కాదు హుజూరాబాద్ పట్టణానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మనం చేసుకున్నాం. మనసుంటే మార్గం ఉంటుంది. మా సదానందం మహేందర్ చెప్పినట్టు వాళ్ళు ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పిన 100కి 100% మీకు చేపిస్తా అని చెప్తే వాళ్ళకి మనసులో ఎక్కడ డౌటే ఉండి అరిసనే చెప్తుండే, కానీ ఇంత స్పీడ్ అవుతుందా అని అనుకున్నారు. అంతేనా మహేందర్, బస్సులు వేసుకుని వచ్చింది మీరు ఆ రోజు, ఇది అవుతుందంటే ఆ ఫోన్ అయితే చేసిండు, ఉత్తరం అయితే రాసిండు అనుకున్నారు. అవునా, నమ్మిరా? ఎంత నమ్మిరు పోయి అప్పుడు? 75% అన్నారు. చారన్న డౌట్ ఉండలే సార్, ఇప్పుడైతే 100% అయిపోయింది కదా. ఓకే, నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇంకా కూడా చేద్దాం. మీరంతా చాలా మంది కిరాయకున్నోళ్ళే ఉన్నారు. రాబోయే రోజుల్లో సొంత జాగలు, జాగ ఉంటే మీ జాగలో మీకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేసుకుంటాం. జాగ కూడా లేదు మేము కిరాయకున్నామన్నా మరి మాకు ఎట్లా అని మీరు అనుకోవచ్చు. కిరాయకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వ స్థలంలోనే ఇల్లు కట్టించి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే కార్యక్రమం కూడా చేపిస్తామని చెప్పి మనం చేస్తామండి. ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమానికి మారు పేరు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ సంక్షేమ యుగం మనం చూస్తా ఉన్నాం. ఇంతకుముందు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 రూపాయి అన్న ఏ ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వం అన్న ఇచ్చేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో కూడా పొత్తుల గవర్నమెంట్ ఉండే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆడపిల్ల పెళ్లికి సాయం చేసిన మొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ కాన్పుకు మన బిడ్డనో కోడలో పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12 రూపాయలు ఇచ్చి 1 రూపాయి లేకుండా ఇవాళ ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా?
వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నెల నెల 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నది కూడా ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా 2016 రూపాయల పెన్షన్ లేదు కానీ ఇయాల మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పేదల ఆత్మగౌరవంతో ఉండాలి అని ఇయాల వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు సో ఇట్లా ప్రతి ఒక్కరి గురించి రైతు గురించి ఆలోచించాం కార్మికుల గురించి ఆలోచించాం మహిళల గురించి ఆలోచించాం అన్ని వర్గాల గురించి కూడా ఆలోచించిన ముఖ్యమంత్రి ఇవాల మన కేసీఆర్ గారు మరి రాబోయే రోజుల్లో మా ఒక మిత్రుడు మాట్లాడుతూ ఏమన్నాడు మేము ఏం అడగం గెల్లు సీన్ గెల్పించుకొచ్చే మళ్ళీ హరిశన దగ్గరికి వచ్చి పని అడుగుతామో అని అన్నాడు పని అయిపోయింది మళ్ళీ ఏం అడుగుతావు కొత్తగా తయారు చేస్తాం ఏమి డబుల్ బెడ్రూమ్ అడుగుతావు సరే మీ పని మా బాధ్యత అయిపోయింది 3 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినాం భూమి కూడా ఇచ్చినాం సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలని ఇచ్చేస్తున్నాం ఇక మా దగ్గర ఆటో నగర ఏం బాకీ పెట్టుకోలేము మొత్తం క్లియర్ జీరో బాకీ ఉద్దర వ్యాపారం లేదు చూస్తాం లే మళ్ళీ రేపురా మాపురా ఉద్దర భారం లేదు చెప్పింది చెప్పినట్టు చేసుడే తెలుసు తప్ప మాట తప్పుడు మాకు తెలియదు మీకు మాట ఇచ్చినాం మాట ప్రకారంగా మేము నెరవేర్చుకున్నాం ఇక మీ మాట మీరు కాపాడుకోవాలి ఒక తమ్ముడు నవీన్ అనుకుంటా మేము గెల్లు సీన్కు డిపాజిట్ కూడా మేమే కట్టామని చెప్పి చెప్తున్నాడు సమయనా సమయ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి హరిశన్న మేమే మా కార్మికులం అందరం మనిషికి 50 రూపాయలు వేసుకొని గెల్లు సీన్కు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా డిపాజిట్ కూడా మేమే కడతాం మాకు అవకాశం ఇవ్వాలని సమ్మయ్య గారు చెప్పడం నిజంగా మీ పట్టుదలకు నిదర్శనం తప్పకుండా సమ్మయ్య అంతకంటే అదృష్టమైంది కార్మికుల మీరందరూ కార్మికులు కలిసి మరి గెల్లు సీన్కు నామినేషన్ డబ్బులు కట్టమంటే అంతకంటే సంతోషమేం లేదు మీకు ఎప్పుడు గెల్లు సీన్ కానీ మేమందరం కూడా కృతజ్ఞతలమై ఉంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఈ ఐక్యతను మీరు పోడగొట్టుకోవద్దు ఈ పట్టుదలని మీరు ఇట్లే ఉంచుకోవాలి నేనేమనుకుంటున్నా సమ్మయ్య మీరు ఓ మాట మాట్లాడుతూ మా 347 కుటుంబాలు మేము ఏకపక్షంగా ఉంటామంటున్నారు నేనేమనుకుంటున్నా మీరు ఒక్కొక్కరు ఒక వ్యక్తి అనుకుంటలేను 347 x 20 మంది నియమించగలిగే శక్తి సంపన్నులు అనుకుంటున్నా అవునా కదా మనిషికి ఒక 20 అన్న తనట్రా తనరా ఏమంటరే పక్కానా జో గాడీ ఆయా ఉస్కు సమ్జానా నై ఇప్పుడు మనము ఏ పని చేసినా టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది బీజేపీ గవర్నమెంట్ కూడా చేసింది ఎందుకు చేయలేదు సమ్మయ్య పెట్రోల్ 105 రూపాయలు చేయలేదా డీజిల్ 100 రూపాయలు చేయలేదా మా అక్క చెల్లెలు చెప్పాలి సిలిండర్ 1000 రూపాయలు అయిందా లేదా అక్క చెల్లె అయిందా ఎంత అయింది 1000 మరి సబ్సిడీ పడుతుందా పడుతుందా అమ్మా 40 రూపాయలు పడుతుంది ఎంత ఉండే ఎంత చేసిర్రు 280 కేలు 40 చేసిండ్రు సబ్సిడీ ఏమో 280 కేలు 40కి వచ్చింది అంటుంది చెల్లె సిలిండర్ ఏమో 410 కేలు 1000 రూపాయలు అయింది 1040 ధర పెరిగింది సబ్సిడీ తగ్గింది అయినా బీజేపీకో పువ్వు గుర్తుకో ఓటేసినాం అనుకో ఏమైతే చెల్లె 1000 x 1500 అవుతుంది మరి 1000 x 1500 అయితే చేసుకుందామా మరి మరి మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకున్నట్టు అవుతుంది గా మాట చెప్తున్నారు ఆ చెల్లె ఎక్కడికన్నా వచ్చి బొట్టు పిల్లి ఇస్తాం ఓటైంది గడియారం ఇస్తాం ఓటైంది గీడా నిజంగా మీకు ప్రేమ ఉంటే గా 1040 రూపాయలు అంటుంది మా చెల్లె నాకు ఎంత ఉందో నాకు కరెక్ట్ తెలియదు 1000 రూపాయలు అయితే దాటింది గా 1000 రూపాయలు చేసిన సిలిండర్ ధర 500 చేస్తాం తగ్గిస్తామని చెప్తే మాకు సంతోషం అయితే ఉండే కదా గా మాట చెప్తున్నామా పోనీ మేము సబ్సిడీ 250 కేలు 40 చేసినాం తప్పు చేసినాం దీన్ని మళ్ళా మేము పెంచుతాం సబ్సిడీ బరాబర్ వేస్తామని చెప్పాలి కదా గా ముచ్చట చెప్తున్నామా చెప్తలే కానీ ధరలు మాత్రం పెంచుతారట మంచి నుండే ధర ఎంతైందమ్మా పెరుగుతుందా లేదా రోజు రోజుకు నూనె ధర పెరిగే సిలిండర్ పెరిగే పెట్రోల్ పెరిగే డీజిల్ పెరిగే మరి పేద ప్రజలు ఎట్లా బతకాలని నేను అడుగుతా ఉన్నా దీనికోసం మనం బీజేపీ పార్టీకి ఓటేయాలనా ఏం చేసింది మనకి బీజేపీ పార్టీ దయచేసి మీరు ఆలోచించండి బీజేపీ వాళ్ళు ఇవి ఆయన్ని అమ్మకానికి పెడుతుండ్రు నిన్న ఇవాళ మీరు టీవీలో పేపర్లో చూసుంటారు రైల్వే స్టేషన్లు కుదబెట్టారట రోడ్లు అమ్మకానికి పెట్టిండ్రు ఎల్ఐసిని అమ్మకానికి పెట్టిండ్రు పెట్టిందిగా చూసిందా మొత్తం విమానాశ్రయాలన్నీ అమ్ముతారట నౌకాశ్రయాలు కుదబెట్టేస్తారట ఉన్న ఉద్యోగాలు ఊడగొడతారట ఇక పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తే రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా
ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ చేతుల్లోకి పోతే మన పిల్లలకు రిజర్వేషన్లు దక్కుతాయా అని నేను అడుగుతా ఉన్నా. ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ఊడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్లకు కార్పొరేట్లకు అప్పజెప్తే ఇంకా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళ కార్మిక విభాగం బీజేపీకి చెందినటువంటి బిఎంఎస్ అని ఉంటుంది, భారతీయ మజ్దూర్ యూనియన్, వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. మీరు మజ్దూర్ సంఘ్, బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్, వాళ్లే ఈరోజు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మద్దు, పేద ప్రజల్ని కాపాడాలని మీ స్వంత మనుషులే ఇవాళ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కిసాన్ మోర్చా ఉంటుంది, భారతీయ కిసాన్ మోర్చా, వాళ్ళు కూడా ఇవి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలి, ఈ వ్యవసాయ చట్టాలు ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని చెప్పి బీజేపీ పార్టీ స్వంత కార్యకర్తలు ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ స్వంత మనసులే తప్పుబట్టుంటే మనము గోసబడి ఇబ్బంది పడి ధరలు పెరిగి ఇల్లు గడవక రోజు కష్టపడే మనం ఇంకా ఎందుకు బీజేపీ కోటయ్యాలో మీరు ఆలోచించండి. ఇలా కనీసం మా గంగుల కమలాకర్ గారు, మా ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ మీకు ప్లాట్ ఇచ్చినామంటే నెలకు 6,000 తప్పినట్టా లేదా అక్క? నెలకు 6,000 కిరాయి తప్పించినట్టా లేదా? నెల నెల తగ్గింది మీకు, ఒక భారాన్ని మీకు తగ్గించి మీకు ఒక ఆటో నగరాన్ని ఏర్పాటు చేసి మీ ఆత్మగౌరవాన్ని పెంచినాం. ఇంతకుముందు నీ దుకాణం ఎక్కడా అంటే తెలియదు, క్యా కర్తే మెకానిక్ కామ్ కర్తే, కాయం ఆప్కామ్ అడిగి ఓ కహీ కహీ హై బోల్కే బోల్నా. రేపటి నుంచి ఏం చెప్తారు? మా ఆటో నగర్ అని ఆత్మగౌరవంగా నాది ఆటో నగర్ అడ్డా అని చెప్తుంటారు. మీరు మీకు ఒక అడ్డాని ఇచ్చింది, మీ ఆత్మగౌరవాన్ని పెంచింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ దొరికింది, అరే కొయి గాడీగా కుచ్ ఖరాబీ హై జావ్ ఆటో నగర్, డెంటింగ్ కర్నా హై జావ్ ఆటో నగర్, పెయింటింగ్ కర్నా హై జావ్ ఆటో నగర్, రెగ్జిన్ కా క్యాంప్ కామ్ కర్నా హై జావ్ ఆటో నగర్, హర్ కిసీ కే లియే ఏక్ జగా బన్ గయా, ఏక్ రస్తా బన్ గయా, ఏక్ అడ్డా బన్ గయా, ఓ ఆటో నగర్ హో గయా. ఇంత మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరగడం అనేటువంటిది నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా కమలాకర్ గారు అంటున్నారు అన్నం వాళ్లే పెట్టున్నారు అన్న అంటుండు, వాళ్లే ఈరోజు మనకు అన్నం పెట్టిస్తున్నారని కమలాకర్ గారు చెప్తున్నారు, చాలా సంతోషం. మరి మళ్ళీ మా గెల్లు శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత ఈ ఆటో నగర్ లో రోడ్లన్నీ పూర్తి చేసుకొని ఆ రోజు మా పెద్దిరెడ్డి అనే నాయకత్వంలో మీకు అన్నం పెట్టించి మేమే వచ్చి మళ్ళీ భోజనం చేసుకోతాం. సో తప్పకుండా ఈ అనుబంధం, ఈ ప్రేమ ఎప్పటికీ ఉండాలి. మేము కూడా ఇదే ప్రేమను ఎప్పటికీ ఉంచుతాం. రేపు ఇంకా ఈ ఆటో నగర్ లో సౌకర్యాలు ఏర్పాటు విషయంలో కానీ, మీకు అన్ని రేపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే విషయంలో కానీ ఇదే పద్ధతిలో ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకుంటాం. ఇది రైతులు లేరు కదా, ఉన్నారా? ఇలా ఇదే విషయంలో మీరు మా మహేందర్ యాదవ్ అన్నాడు బారాన్ని నమ్మిన సార్ అన్నాడు, సార్ అన్న డౌట్ ఉండే సార్ అన్నాడు. ఇప్పుడు ఇక డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఇంకేమైనా ఉందా, బారాన్ని ఉందా, చారాన్ని ఉందా? ఫుల్ కదా, పక్కా చేపిస్తాం. మా దగ్గర చేసినాం మేము, మీ దగ్గర కూడా చేపిస్తాం తప్పకుండా. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మేము దొడ్డు వడ్లు కొనమంటున్నారు. ఇక కనబడే పొలాలన్నీ దొడ్డు వడ్లే, ఎటు చూసినా దొడ్డు వడ్లే. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటుంది మేము దొడ్డు వడ్లు కొనమంటుండు, మరి వడ్లన్నీ ఆడిపోవాలి? ఇలా హుజురాబాద్ లో బీజేపీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతారు కదా, మరి దొడ్డు వడ్లు కొనకపోతే ఆడిపోవాలి? మీరు నిజంగా ఓట్లు అడగాలంటే మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఈ దొడ్డు వడ్లు కొంటమని చెప్పినాకనే ఓట్లు అడగాలి మీరు. లేకపోతే మరి వడ్లన్నీ రేపు ఏడిగువాలి, గోడౌన్లన్నీ ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి, ఇప్పటిదాకా కొన్నారు, ఇప్పుడు సడన్ గా దొడ్డు వడ్లు కొనము మేము బంద్ పెట్టము అని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంటే మరి ఈ రైతులు, ఈ హుజురాబాద్ ప్రాంత రైతులు ఎందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏంటి మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి? పేద ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం ఏదైనా ఒక మంచి పని మీరు చేసింది ఏందో ఒక్కటైనా చెప్పాలి కదమ్మా. ఏం పని చేసింది పేద ప్రజల? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మేమేం చెప్తున్నాం? కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం, పేదింటి ఆడపిల్లకు 1,00,000 రూపాయలు ఇచ్చినాం, రైతుకు ఎకరానికి 10,000 పెట్టుబడి సహాయం ఇచ్చినాం, రైతుకు బీమా దొరికింది, రైతులకు రుణమాఫీ అనే కార్యక్రమాన్ని మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది, 130,000 మందికి కొత్తగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి 130,000 మందిని ఉద్యోగాల్లోకి ఎక్కించినాము. ఇక మనం ఒక 20 చెప్పుకుంటున్నాం. బీజేపీ వాళ్ళు ఏం చెప్పాలి? పెట్రోల్ 105 రూపాయలు చేసినాం, డీజిల్ 100 రూపాయలు చేసినాం,
సిలిండర్ 1000 రూపాయలు చేసినాం, మంచి నూనె 150 రూపాయలు చేసినాం, ఇంతే కదా. రైళ్లు అమ్ముతున్నాం, విమానాలు అమ్మకానికి పెట్టినాం, రోడ్లు గుదబెట్టే కార్యక్రమం చేస్తాం, ఎల్ఐసిని అమ్మే చెప్తున్నాం, నౌకాశ్రయాలు కుదబెడుతున్నాం. ఏంటే బిఎస్ఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని ఉద్యోగాల్లోకి వెళ్ళి తీసేసినాం, మాకు ఓటేంటని చెప్పాలనా? ఎంత అమాయకుల మన ముజరాబాద్ ప్రజలు. మనము దయచేసి మీరు అందరు కూడా ఒక్కొక్కరు మా అక్క చెల్లే మీ కాలనీలో మీ గల్లీలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి చెప్పాలి, మనం టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వమైన మన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలి, మన ప్రభుత్వాన్ని మనం కడుపులో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకుందామని చెప్పాలి. ఎటువైపు మనం పన్నులు వేసే వాళ్ళ వైపా, పేద ప్రజలను